నమస్కారం ఎన్సీ న్యూస్ కి స్వాగతం వార్తలకు వెళ్ళే ముందుగా హెడ్లైన్స్ లిక్కర్ మాఫియాతో సంబంధం లేదు బీజేపీ ఆరోపణలు అవాస్తవం వారిపై కోట్లు పదవు నష్టం దావా వేస్తా మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ తో వజ్రోత్సవ ముగింపు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నేరాల నియంత్రణకు కమ్యూనిటీ కాంటాక్ట్ ఆర్మూర్లో ఇంటింటికి తిరిగి అనుమతులు లేని 75 వాహనాలు సీజ్ ఆర్మూర్ ఏసీబీ ప్రభాకర్ రావు సమాజంలో విద్యతోనే ప్రత్యేక గుర్తింపు ఆర్బీవీఆర్ఆర్ సొసైటీ రాజబహదూర్ వెంకట్రామరెడ్డి జన్మదిన వేడుకల్లో కలెక్టర్ నారాయణ రెడ్డి శిథిలగుట్టపై శివాలయంలో ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సతీమణి రజితా రెడ్డి హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో స్వతంత్ర భారత్ వజ్రోత్సవ ముగింపు వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలిసి ఆర్మూర్ ఎమ్మెల్యే పీసీ చైర్మన్ జీవన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తో పలు ప్రాంతాలలో పర్యటించారు కన్నుల పండగ సాగిన వజ్రోత్సవ ముగింపు వేడుకల్లో ప్రతి ఒక్కరూ దేశంపై ఉన్న భక్తిని చాటారని సీఎం కేసీఆర్ చెప్పారు పట్టణంలోని ప్రఖ్యాతి గాంచిన నవనాథ శిథిలగుట్టపై సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సతీమణి రజితా రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ వినీత పవన్లు శివాలయంలో ప్రత్యేక అభిషేకాలు చేశారు నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో కన్నుల పండగ స్వామివారి పల్లకి సేవను నిర్వహించారు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి సోమవారం నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సోమవారం నవనాథ శిథిలగుట్టపై శివాలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు పల్లకి సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన అన్నదాన కార్యక్రమం నేటితో 25వ వారానికి చేరిందని తెలిపారు శిథిలగుట్టను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఆ నవనాథ శిథిలగుట్ట దేవతల ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి సర్వ సమాజ అధ్యక్షుడు మహేష్ రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు ఆలయ అర్చకులు శిథిలగుట్ట సేవా సమితి సభ్యులు భజన మండలి సభ్యులు కౌన్సిలర్లు నాయకులు భక్తులు తదితరులున్నారు మొబైల్ జనరేషన్లో సైబర్ నేరగాళ్లకు అమాయక ప్రజలు బలవుతున్నారని చదువుకోని వారు మరియు చిన్నపిల్లలు మొబైల్ వాడే విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఓటీపీ లాంటివి చెప్పి మోసపోవద్దని ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్ రావు అన్నారు ఆర్మూర్ పట్టణంలోని జిరాయిత్ నగర్లో ఏసీపీ ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్లో భాగంగా ఇంటింటికి తనిఖీలు చేపట్టారు సరైన ధృవపత్రాలు లేని 78 ద్విచక్ర వాహనాలు 3 కార్లు 4 ఆటోలను స్వాధీనం చేసుకుని తిరిగి వాహన ధృవపత్రాలను పరిశీలించి వాహన చోదకులకు అందజేశారు అనంతరం కమ్యూనిటీ కాంటాక్ట్లో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కాలనీవాసులను ఉద్దేశించి ఎస్హెచ్ఓ సురేష్ బాబు మాట్లాడుతూ గతంలో లావాదేవీల విషయంలో ఏ విధంగా బ్యాంకుకు వెళ్ళేవారు ఇప్పుడు కూడా అదే విధంగా బ్యాంకుకు వెళ్ళి లావాదేవీలు జరుపుకోవాలని గుర్తు తెలియని వ్యక్తులు మొబైల్కు పంపించిన లింకులను ఓపెన్ చేయడం కానీ ఎవరో తెలియకుండా వారికి ఓటీపీలు లాంటివి చెప్పడం కానీ చేస్తే ఖాతాలో ఉన్న డబ్బు ఖాళీ అవ్వడం ఖాయమని చెప్పారు అనంతరం ఏసీపీ ప్రభాకర్ రావు మాట్లాడుతూ చాలా వరకు చదువుకోని వారిని సైబర్ నేరగాళ్లు వలగా వేసుకొని మొబైల్ ట్రాప్ చేసి నగదులు ఈజీ పద్ధతిలో లూటు చేసుకుంటున్నారని చెప్పారు అలాగే చిన్నపిల్లల విషయంలో ఏదైనా కొత్త యాప్ను డౌన్లోడ్ చేసే ముందు జాగ్రత్తలు వహించాలని ఫోన్లు కూడా చాలా వరకు చిన్నపిల్లలకు దూరంగా ఉంచాలని అన్నారు అలాగే డబ్బులు ఇచ్చుకొని తీసుకునే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని నమ్మిన వారికి డబ్బులు ఇచ్చి వారు తిరిగి ఇవ్వకపోవడం లాంటివి జరిగితే పోలీస్ స్టేషన్లో కోర్టులలో కేసులు నమోదు చేయించుకోవాలని సూచించారు అలాగే లక్కీ డ్రా పేరుతో మోసపోవద్దని లక్కీ డ్రా పేరుతో ఎవరైనా తమ గల్లీలోకి వస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని డబ్బులు కట్టి మోసపోయే వారిని అసలు నమ్మొద్దని సూచించారు అలాగే వాహనాలు నడిపే విషయంలో అప్రమత్తంగా ఉండాలని బయటకు వెళ్లే ముందు సరైన ధృవపత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని చిన్నపిల్లలకు వాహనం ఇచ్చి ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఆ నేరం తల్లిదండ్రులపై పడుతుందని దీనిపై తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్మూర్ రూరల్ భీమ్గల్ సిఐలు
12 మంది ఎస్ఐలు 60 మంది పోలీస్ కానిస్టేబుల్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని ఆయన పేర్కొన్నారు. వారి యొక్క సూచనల మేరకు ఈ రోజు మార్నింగ్ ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు నిర్వహించడం జరిగింది. దీంట్లోనే ఎస్ఐపీ 600 నేను మా డివిజన్లో ఉన్న ముగ్గురు ఇన్స్పెక్టర్లు 10 మంది ఎస్ఐలు 100 మంది స్టాఫ్ తోటి 22 మంది స్పెషల్ పార్టీ సిబ్బంది తోటి 25 మంది మహిళా ఈ జిరాయత్ నగర్ 10 భాగాలుగా 10 లేన్లకి 11 టీం పంపించేసి వాళ్ళ ఇళ్లకి వెళ్ళి మనమే వెళ్ళేసేసి ప్రజల ముందుకు పాలన మాదిరిగా పోలీసే వాళ్ళ ఇళ్లకి వెళ్ళేసేసి వాళ్ళ యొక్క బాగోగుల వివరాలు తెలుసుకొని ఇంట్లో టెనెంట్స్ ఎవరు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ బాధలు సాధకాలు అనేటిది వాళ్ళతో ఇంటింటికి తిరిగి మాట్లాడడం జరిగింది. ఒక 79 వెహికల్స్ కాగితాలు లేని బండ్లు కావచ్చు నెంబర్ లేని బండ్లు కావచ్చు అప్పుడు డాక్యుమెంట్ లేని వెహికల్స్ మొత్తం తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టడం జరిగింది. వాళ్ళ వాళ్ళ బండ్లు డాక్యుమెంట్లు వాళ్ళ వివరాలను పూర్తిగా పరిశీలన చేసేసి మళ్ళీ వాళ్ళ బండ్లు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. దాన్ని దృష్టి పెట్టుకొని ఇక్కడ ఉన్న యువతకి ఇక్కడ ఉన్న కాలనీ వాసులకి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ సైబర్ క్రైమ్ మీద జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నవి ఎవరు కూడా మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మా రూరల్ సీఏ గారు గోర్జరెడ్డి గారు వారికి సూచన చేయడం జరిగింది. స్వచ్ఛ విద్యాలయ పురస్కారం 2021-22 జిల్లా స్థాయి అవార్డు ఆర్మూర్ ప్రభుత్వ బాలుర పాఠశాలకు దక్కిందని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కవిత అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలోని బాలుర ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం అన్ని సదుపాయాలు కల్పించడం జరిగిందని అన్నారు. టాయిలెట్స్, తాగునీరు, కోవిడ్ నిబంధనలు, శానిటేషన్ విభాగాల్లో జిల్లా స్థాయిలో స్వచ్ఛ విద్యాలయ పురస్కారం అందుకోవడం జరిగిందని, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో తమ పాఠశాల 2వ స్థానాన్ని దక్కించుకుందని తెలిపారు. జాతీయ స్థాయికి తమ పాఠశాల నామినేట్ కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తమ పాఠశాల ఈ స్థాయికి చేరడానికి ఉపాధ్యాయ బృందం విద్యార్థుల కృషి ఉందని అన్నారు. జాతీయ స్థాయిలో బాలుర పాఠశాలకు అవార్డు రావడానికి తమ వంతు కృషి చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులున్నారు. మన డిస్టిక్ నుంచి దాదాపు 1274 స్కూళ్ళు డిస్టిక్ లో సెలెక్ట్ అయితే ఓవరాల్ గా స్టేట్ కు 26 స్కూల్స్ సెలెక్ట్ అయ్యి 26 స్కూళ్ళలో మన బాయ్స్ హై స్కూల్ సెకండ్ ప్లేస్ లో ఉంది. దీనికి నేను చాలా సంతోషపడుతున్నాను. మాకు ఇప్పుడు నేషనల్ లెవెల్ అవార్డు తీసుకోవడానికి ఢిల్లీ నుంచి టీమ్ ఆఫ్ స్కూల్ పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది అని వాళ్ళు వచ్చి విజిట్ చేసి చూడడం జరుగుతుంది. నిత్యం నిజామాబాద్ జిల్లా అభివృద్ధి చేసే తనపై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని మీడియా సమావేశంలో ప్రతిపక్ష నాయకులపై నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. తనపై నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని కవిత హెచ్చరించారు. దేశవ్యాప్తంగా కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి చేస్తున్న సహస్ర చండీయాగం పూర్ణాహుతికి కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ ఆమె వివరణ ఇచ్చారు. కుమార్తెను బద్నాం చేస్తే కేసీఆర్ వెనక్కి తగ్గుతారని అనుకుంటున్నారు. ఎంత ఒత్తిడి చేసినా కేసీఆర్ వెనక్కి తగ్గేది లేదు. కేంద్రాన్ని విమర్శిస్తున్న ఆయన్ను మానసికంగా కుంగదీయాలనే ప్రయత్నాలు తప్ప ఇవి మరొకటి కాదు. ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం, ఎవరికి భయపడేది లేదు. మాది పోరాటం చేసే కుటుంబం, ఏ దర్యాప్తుకైనా మేం సిద్ధమే అని కవిత వ్యాఖ్యానించారు. తనపై ఆరోపణలు చేసిన ఢిల్లీ భాజపా నేతలపై పరువు నష్టం దావా వేసేందుకు ఎమ్మెల్సీ కవిత సిద్ధమవుతున్నారు. తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ భాజపా ఎంపీ పర్వేష్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సిర్సాపై ఆమె పరువు నష్టం దావా వేయనున్నారు. దీనికోసం న్యాయ నిపుణులతో కవిత చర్చలు జరుపుతున్నారు. భారతదేశ ప్రజలకు తెలుసు, తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించినటువంటి అన్ని సంవత్సరాలలో కూడా అనేకమైనటువంటి ఆరోపణలు వారి మీద కుటుంబ సభ్యుల మీద నిరంతరం చేస్తూ వచ్చినా కూడా మొక్కువోని ధైర్యంతో మడమ తిప్పకుండా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసినటువంటి వ్యక్తులం మేము. ఇటువంటి వాటికి భయపడేది లేదు. భారతదేశం ఎట్లా అభివృద్ధి చెందాలని ఒక కళతోని ఒక ఎజెండాతోని గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తా ఉన్నారో దాంట్లో మేమందరం కూడా వారి అడుగులో అడుగై వారు చూపించినటువంటి బాటలో తప్పకుండా నడుస్తాం. భయపడేదే లేదు. మొన్న బిల్కిస్ బాను విషయం అడిగినా, అంతకుముందు ఉద్యోగాల విషయం అడిగినా, ఇంకొక విషయం అడిగినా జవాబు చెప్పకుండా ఉల్టా ప్రతిపక్షాల మీద ఇటువంటి ఆరోపణలు చేసి దాడి చేయడం అనేటటువంటి వైఖరి బాగాలేదు. విద్యతోనే సమాజంలో సరైన గుర్తింపు, గౌరవం లభిస్తాయని కలెక్టర్ నారాయణ రెడ్డి పేర్కొన్నారు. విద్య ప్రాముఖ్యతను గుర్తెరిగి ప్రతి ఒక్కరూ తమ పిల్లల చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని హితవు పలికారు. ముబారక్ నగర్ లో గల
ఆర్బీవీఆర్ఆర్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక పాఠశాలలో సోమవారం రాజా బహదూర్ వెంకటరామరెడ్డి 154వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ నారాయణ రెడ్డి రాజా బహదూర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వతంత్ర సమరయోధులను ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించారు. అంతకుముందు పాఠశాల ఆవరణలో గల సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అనేక ఆంక్షలు నెలకొని ఉన్న ఆ సమయంలోనూ రాజా బహదూర్ వెంకటరామరెడ్డి విద్య ఆవశ్యకతను గుర్తించి హైదరాబాద్లో ప్రత్యేకంగా కళాశాలలు వసతి గృహాలను నెలకొల్పారని అన్నారు. స్థానికంగా ఆయన పేరిట సొసైటీని స్థాపించి అన్ని వసతులతో కూడిన పాఠశాలలను కొనసాగించడంతో పాటు సామాజిక కార్యక్రమాలు చేపడుతూ ఉండడం అభినందనీయమని సొసైటీ ప్రతినిధులను కలెక్టర్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్పర్సన్ అమృతారెడ్డి, గోవర్ధన్ రెడ్డి, డాక్టర్ దేవేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, స్వరూప్ అమరేందర్ రెడ్డి, సదానంద్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఆర్బీవీఆర్ సొసైటీ ఒక స్కూల్ స్థాపించి ఇక్కడ విద్యార్థులకు ఎడ్యుకేషన్ అందించడం అనేది చాలా మంచి శుభ పరిణామం. ముఖ్యంగా డియర్ చిల్డ్రన్, ఐ థింక్ ఐ హోప్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఈస్ గివింగ్ a good education for you. You have to utilize the opportunity. Here one thing we can say, the most important weapon in the society is education. If you have that education, రాష్ట్రానికి నిధులు ఇవ్వడం చేత కానీ బీజేపీ ప్రభుత్వం మరియు నాయకులు సీఎం కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం కూడా దిక్కులేదని జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. కేసీఆర్ అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక కేసీఆర్ని రాజకీయంగా ఎదుర్కోలేక కేసీఆర్ కూతురైన కవితకని బద్నాం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది పూర్తిగా పిరికిపంద చర్య. తెలంగాణలో కేసీఆర్ చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇటువంటి కుటిల ప్రయత్నాలు చేస్తుందని నూడా చైర్మన్ చామకూర ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. టుడే ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ వెరీ క్లియర్ దట్ ది అలిగేషన్స్ దట్ ఆర్ మేడ్ ఆన్ మీ by BJP party and their party people are completely baseless. The allegations will certainly remain an allegations. They have all the agencies in their hands. They can do whatever investigation that is required. We will completely cooperate. But I just want to say it in front of the nation. జిల్లా కేంద్రంలోని ప్రగతి భవన్లో సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదుదారుల వినతులను కలెక్టర్ నారాయణ రెడ్డి స్వీకరించి సంబంధిత అధికారులకు సమస్యలను సత్వర పరిష్కారం చేయాలని ఆదేశించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేట్లోని ప్రగతి భవన్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 95 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ చంద్రశేఖర్తో పాటు డిపిఓ జయసుధకు వినవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను వెంటది వెంట పరిశీలన జరుపుతూ ప్రజావాణి సైట్లో వివరాలను అప్లోడ్ చేయాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఇజ్రాయెల్ దేశంలో జిల్లాకు చెందిన 20 మంది రైతులతో కోటపాటి నరసింహనాయుడు తరలి వెళ్లి అక్కడి పంట సాగు తీరు విధానాన్ని అక్కడి రైతులను అడిగి తెలుసుకున్నారు. తక్కువ నీటితో ఎక్కువ లాభాలను ఆర్జిస్తూ అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన ఇజ్రాయెల్ దేశంలో అమలవుతున్న వ్యవసాయ పద్ధతులను అధ్యయనం చేసేందుకు కోటపాటి నరసింహం నాయుడు 20 మంది రైతులను బృందంతో కలిసి ఇజ్రాయెల్ పర్యటన చేస్తున్నారు. అక్కడ అమలు చేస్తున్న వాటి గురించి ఇజ్రాయెల్ గైడ్ కోటపాటి బృందంకు వివరించారు. The condition is that they got the land from government. Okay. They do their own land or lease? No, lease. Okay. Nobody has a land here. There is no land. Land all belong to government. Government? Yeah, okay. Government. So you how lease? How much? 99 years. 99 years. You lease for 99 years. Okay. You worship, you work, whatever you do. Any possible, we are taken under our 10 acres. ఆర్మూర్ పట్టణంలోని సుందరయ్య కాలనీలో సమస్యలు పరిష్కరించి మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సిపిఎం ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి వెంకటేష్, పట్టణ కార్యదర్శి ఎల్లయ్యలు మాట్లాడుతూ, గత 6 సంవత్సరాలుగా నిరుపేద ప్రజలు సుందరయ్య కాలనీలో ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నారని, కనీస సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. అధికారులకు వినతి పత్రాలు ఇచ్చి విన్నవించిన పెడచేవన పెట్టడం సరికాదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి మౌలిక సదుపాయాలు కల్పించాలని, సుందరయ్య కాలనీలో కరెంటు మంచినీళ్లు ఏర్పాటు చేయాలని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం డివిజన్ కమిటీ సభ్యులు భూమన్న, రాజు, అశోక్, కుల్దీప్ శర్మ, గంగాధర్, రాజన్న, కాళ్ళనివాసులు తదితరులున్నారు. మౌలిక వసతులు కల్పించాలని మరి మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. మరి అట్లాగే అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ మరి కమిషనర్ కానీ మరి చైర్పర్సన్ కానీ ఇద్దామని ఇలా వచ్చినాము. గ్రామంలో పేదలు ఏదైతే గుడిసెలు వేసుకొని ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి పట్టాలు ఇచ్చి మౌలిక వసతులు కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నువ్వు డబుల్ బెడ్రూమ్ కట్టించిస్తే ఇప్పుడు ఉన్నటువంటి స్థలానికే కనీసం నువ్వు ఏదైతే 3 లక్షలు ఇస్తానని చెప్పి చెప్తున్నావో ఆ 3 లక్షలు ఇచ్చినా పేద ప్రజలందరూ కూడా మరి మంచిగా కట్టుకొని ఉంటారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పిసి చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు నేడు నందిపేట్ మండలం ఉమ్మేడ గ్రామ శివార్లో గల గుత్పా ఎత్తిపోతల నీటిని స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా గుత్పా ఎత్తిపోతల ఏఈ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, ఈ ఎత్తిపోతల ద్వారా నందిపేట్, మాక్లూర్, ఆర్మూర్, బాల్కొండ, జగ్రన్పల్లి, వేల్పూర్ మండలాల్లోని 53 గ్రామాలలో గల సుమారు 38 వేల ఎకరాలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ఖరీఫ్లో రైతుల సాగునీటి ఇబ్బందులు తీర్చేందుకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు గుత్పా నీళ్లు విడుదల చేశామని అన్నారు. మరియు జీవన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా 270 క్యూసెక్ల వాటర్ ద్వారా 35 వేల ఎకరాలకు సాగునీరు రిలీజ్ చేయడం జరిగింది. మండలంలో 52 విలేజ్లకు లబ్ధి పొందుతారు. ఇది ఉమ్మేడ గ్రామ శివారులో లిఫ్ట్ స్టేజ్ 1 ద్వారా వాటర్ రిలీజ్ చేయడం జరిగింది. ఏర్గట్ల మండలం నాగేంద్రనగర్ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి సర్పంచ్ మంజుల బాలాజీగౌడ్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మంజుల బాలాజీగౌడ్ మాట్లాడుతూ, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహాయ సహకారాలతో నాగేంద్రనగర్ గ్రామం ఎంతగానో అభివృద్ధి చెందిందని అన్నారు. గ్రామంలో సీసీ రోడ్లు, బస్సు షెల్టర్, పల్లె ప్రకృతి వనం, క్రిమిటోరియం, డంపింగ్ యార్డును మంజూరు చేయడం జరిగిందని, ఇప్పుడు గ్రామ పంచాయతీ భవనం మంజూరు చేయడం ఎంతో సంతోషంగా ఉందని, గ్రామ ప్రజల తరపున మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శంకర్, కార్యదర్శి సంధ్యారాణి, ఉప సర్పంచ్ శేఖర్, మాజీ ఎంపీటీసీ లింగారెడ్డి, వార్డు సభ్యులు రాజేశ్వర్, సతీష్, సుమాంజలి, గ్రామ కమిటీ సభ్యులు, ప్రజలు తదితరులున్నారు. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎంఆర్పిఎస్, ఎంఎస్పి మరియు దళిత సంఘాల ఆధ్వర్యంలో 2023 కేజీ 2 పీజీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలను బంద్ చేయాలని పిలుపునివ్వడం జరిగిందని బాల్కొండ ఇన్ఛార్జ్ మంద ప్రభాకర్ అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు అధికారంలో లేకపోవడం వల్ల వారు దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్నారు. దేశ జనాభాలో అగ్రవర్ణ ప్రజలు తక్కువగా ఉండి అధికారంలో ఉండి రాజమేలుతున్నారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు అధికారంలో ఉంటే ఇలాంటి చర్యలు జరగవని ఆయన అన్నారు. 8/2022 నాడు కేజీ విద్యా సంస్థల బంధుకు సహకరించాలని బంధుకు పిలుపునివ్వడం జరిగింది. ఇట్టి బంధుకు అన్ని యాజమాన్యాలు సహకరించాలని కోరుతున్నాము. అలాగే నిందితులైనటువంటి టీచర్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఇట్టి బంధుకు ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. లిక్కర్ మాఫియాతో సంబంధం లేదు, బీజేపీ ఆరోపణలు అవాస్తవం, వారిపై కోర్టులు పరువు నష్టం దావా వేస్తా, మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ తో వజ్రోత్సవ ముగింపు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. నేరాల నియంత్రణకు కమ్యూనిటీ కాంటాక్ట్, ఆర్మూర్ లో ఇంటింటికి తిరిగి అనుమతులు లేని 75 వాహనాలు సీజ్, ఆర్మూర్ ఏసీబీ ప్రభాకర్ రావు. సమాజంలో విద్యతోనే ప్రత్యేక గుర్తింపు, ఆర్బీవీఆర్ఆర్ సొసైటీ రాజబహదూర్ వెంకట్రామరెడ్డి జన్మదిన వేడుకల్లో కలెక్టర్ నారాయణ రెడ్డి. శిథిలగుట్టపై శివాలయంలో ప్రత్యేక పూజలు,
అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జీవన్రెడ్డి సతీమణి రజితారెడ్డి. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.